ఉందన్న అందరికి అందరికి బాగా చేస్తున్నాడు పాలన నిజంగా బాగుందన్న పథకాలు ఎలా ఉన్నాయి పథకాలు బాగానే ఉన్నాయన్న ఇలాంటి ఇలాంటి సీఎం మళ్ళీ రావాలని కోరుకుంటున్నాం అంటే పేదవాళ్ళ దాకా చేరుతున్నాయా పథకాలు అంటే ఒక రూపాయి ఇస్తే పది పైసలు మాత్రం పేదవాళ్ళు చేరుతుంది మిగతా సగానికి సగం మంది చేరలేదన్న అది మాత్రం అది కొద్దిగా దృష్టిలో పెట్టుకోవాలి వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందన్న వాలంటీర్ వ్యవస్థ బాగానే ఉందన్న వాళ్ళే మనకి సమస్యలు వాళ్ళ ఇంటి దాకా వచ్చి మీకేం సమస్యలు ఉన్నాయి ప్రతి ఒక్కరు అడుగుతున్నారు నిజంగా చాలా కోరుకోవచ్చు వాలంటీర్ లేనప్పుడు అంతకుముందు ఎలా ఉండేది వాలంటీర్ లేనప్పుడు ఏమున్నారంటే ఉన్నారు ఇప్పుడు మనకి ఏ విషయం కావాలన్నా మనమే సచివాలయం దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది ఇప్పుడు వాళ్ళే మన దగ్గరకు వచ్చి మీకేం అవసరం కావాలి మీకేం కావాలి మీరు అప్లై చేసుకోండి ఇల్లులు ఇస్తున్నారు అని వాళ్ళే ప్రతి ఒక్క విషయం చెప్తున్నారు మీకు అర్హత ఉంది అర్హత ఉంది మీకు అమ్మఒడి పథకం డబ్బులు పడుతుంది మీరు మళ్ళీ అప్లై చేయండి మాకేమైనా ప్రూఫ్స్ ఇవ్వండి నేను అప్లై చేపిస్తాను ప్రతి ఒక్కరు వాళ్ళే వచ్చి అడుగుతున్నారు ప్రతి సమాచారం తెలియజేస్తున్నారు ప్రతి సంవత్సరం తెలియజేస్తున్నారు వాళ్ళే వచ్చి తెలియజేస్తున్నారు జగన్ వచ్చిన తర్వాత రేషన్ కార్డులు అన్యాయంగా తొలగించారని ప్రతిపక్షాలు అంటున్నారు మీ ఉద్దేశం ప్రకారం లే దాన్ని మన లేదు చెప్పలేను దాని గురించి 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇస్తామంటారు 25వ తారీఖు 25వ తారీఖు ఇళ్ల పట్టాలు ఇస్తా అని చెప్పారు మాకు అప్లై అయింది ఇస్తాము ఇస్తారా అని ఆశిస్తున్నాము ఇప్పుడు రాజధాని పరంగా చూస్తే చంద్రబాబు ఏమో అమరావతి కావాలన్నారు జగన్ మూడు చోట్ల వస్తే డెవలప్ అయ్యింది అంటారు మీ ఉద్దేశం ఎలా ఉంది నాకు తెలిసి ఒక రాజధాని ఉంటేనే చాలా బాగుంటుంది అనుకుంటున్నాను మూడు రాజధానులు అసలు వద్దనిపిస్తుంది ఒక రాజధాని ఉంటే చాలు మనకి ఇప్పుడు చంద్రబాబు ఉన్నప్పుడు పథకాలు బాగా అందాయా అప్పుడు ఎలా ఉండేది పరిస్థితి చంద్రబాబు ఉన్నప్పుడు పథకాలు ఏం అందలేదు ఏం పథకం అంటే ఆ పథకం ఉన్నదంటే ఉన్నదంతే ఇప్పుడు మాత్రం అప్పుడన్నా ఒకరికి కూడా అందేది కాదు ఇప్పుడు సగానికన్నా సగం మందికన్నా పథకాలు వెళ్తున్నాయి ఇంకా పూర్తిగా వెళ్తే మాత్రం ఇంకా హ్యాపీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఛాన్స్ వచ్చేసారి జనాలు ఏమన్నా అంటే జగన్ ఒకసారి చూడమని చూశారు ఈసారి పవన్ కళ్యాణ్ సార్ పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా ఛాన్స్ ఇవ్వచ్చు అనుకుంటున్నాను 99% పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా వస్తాడు అని నాకు నమ్మకం ఉంది పవన్ సమర్థవంతంగా చేయొచ్చాయి సార్ ఖచ్చితంగా సమర్థవంతంగా చేస్తాడు ఒకసారన్నా ఛాన్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాము ఒక్కసారన్నా ఇచ్చి చూద్దాం ఏమంటారు చూస్తే మనకన్నా ఐడియా రాదు ఎవరు ఎలాంటి వాళ్ళు అప్పుడు తెలుస్తుంది తెలంగాణలో బీజేపీ వచ్చింది మన స్టేట్లో ఏమైనా ఛాన్స్ ఉందా మన నేను ఇప్పుడు చెప్తున్నా నేను కూడా బీజేపీ పార్టీనే నాకు ఆ బీజేపీ ఖచ్చితంగా వస్తుందని మాత్రం అనుకుంటున్నాను కానీ ఎందుకన్నా మంచి పవన్ కళ్యాణ్ వస్తే ఒక బాగుంటుంది అనుకుంటా ఒకసారి ఛాన్స్ ఇచ్చి చూద్దాం బీజేపీ అంటే చాలా మంచి పార్టీనే జగన్ ఒకసారి చూసాము అలానే పవన్ కళ్యాణ్ కూడా ఒకసారి నుంచి చూద్దాం ఏమవుతుందో చేస్తారు తను ఇంకా మంచి చేయొచ్చేమో లేకపోతే తనకి ఒకసారి ఛాన్స్ ఇస్తే ఏమవుతుంది అంతే అన్న మొత్తం మీద ఇప్పుడు వచ్చి జగన్ వచ్చి 18 నెలలు అయింది 18 నెలల్లో ప్రజలు ఎలా ఉంది జగన్ గురించి బాగానే ఉంది కానీ ఎక్కువ పథకాలు ఇచ్చేస్తున్నాడు అంటే సగానికి సగం అందుతుంది సగం అందట్లేదు అదొకటి దృష్టిలో పెట్టుకుంటే చాలు ఇంకేం అవసరం లేదు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి